చందని మోసం చేయాలనుకున్నందుకు నాకు ఇది కరెక్ట్ పనిష్మెంట్. నా ప్రేమ ఇలా ఎండ్ అవుతుంది అనుకోలేదు. హరి హరి ఏ హూస్ దిస్ హె ఏ స్టెప్ దేర్ హే ఏ వికెట్ హరి మై ఇంట్లో యు ఆర్ పుషింగ్ స్టెప్ అగ అగ హరి అగ ఏంటి అడ్రస్ తీసుకొని మళ్ళీ రెడీతో కొట్టుతాను వచ్చావా తల్లి ఇష్టం అంటే ఐటు అని ఇష్టం లేకపోతే హేట్ అని లేడీస్ చూసాను కానీ నీలా సచ్చల కొట్టించి ఆడదని నేను ఎప్పుడైనా చూడలేదు నేను నాది కట్టా నేను చెప్పేది వినండి ప్లీజ్ హరి నిన్ను కలిసే మూల హరి నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను నన్ను కొట్టేస్తే నువ్వు చందన్ ఇండియా తీసుకెళ్ళాలంటే తనతో అబద్ధం చెప్పాలి. అలా చెప్పి తను మోసం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే తను వదిలేసి నేను మాత్రం ఇండియా వెళ్ళిపోతున్నాను. హరి, నువ్వు చెప్పే అబద్ధం తల్లి కూతుర్ని కలుపుతుంది. మీ అన్నయ్యని విడిపించడానికి పనికొస్తుంది. అలాంటప్పుడు నువ్వు అబద్ధం చెప్పడం తప్పేనదే. హాయ్ గాయ్స్. హాయ్, ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? హరి ల్యాండ్ మార్క్ ఒంట్లో పడలేదని ఫోన్ వచ్చింది. మరి ఇంకా ఆలోచిస్తావే, వెళ్ళు హరి. వెళ్ళొచ్చు, కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. మనీ ప్రాబ్లమా? సిసి లవ్ ప్రాబ్లం. ఓ లవ్? లవ్వేనమ్మా. నేను ఇక్కడ చంద్రాన్ని ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి లేకపోతే నాకు నిద్ర పట్టదు. ఆ అమ్మాయి లేకపోతే నాకు ఆకలేదు. ఆ అమ్మాయి లేకపోతే నేను స్నానించను. ఆ అమ్మాయి లేకపోతే ఎంత పెద్ద ఉత్తరం రాసి పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటానని నేను ఫోటో పంపించాడు. నేను నాయనమ్మ, నేను చచ్చిపోయేలాగా ఒకసారి అమ్మాయి చూసి చచ్చిపోతాను చెప్పి ఆవిడ తెగ ఫీల్ అయిపోతుంది. ఈ విషయం నీతో చెప్తా, నువ్వు రావేమనుకోని ఏడు తెగ ఫీల్ అయిపోతాడు గంజుగా. నేను రానని ఎవరు చెప్పారు? మీ నాన్నమ్మకు నన్ను చూడాలని ఉన్నప్పుడు నాకు మాత్రం ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. నాకు రెండు రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతే అయిపోయిన వెంటనే బయలుదేరదు. ఈ ఆడనల్ ఫుల్ పెట్టా. ఏం చెందాను రా. చంద్ర, ఇదే మా నాన్నమ్మ గారి ఊరు. ఈ ఊరు చెప్పలేదు. నీకంత కంగారు ఎందుకు? చెప్పాగా, నీకు వచ్చిన సర్ప్రైజ్ ఉంది. దా చెప్తా, కమ్ కమ్. చంద్ర, నువ్వు అక్కడ వెయిట్ చేయి, నేను వెహికల్ అరేంజ్ చేసేస్తా. చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదండి, మీ అమ్మాయి వెయిటింగ్ రూమ్ దగ్గర ఉందండి. వెళ్తా. హరి, హాయ్ రా. హాయ్ రే, వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా.
ఫస్ట్ డబుల్ తీసుకెళ్లి స్టేషన్ లో కట్టేసి అనే కేస్ కొట్టిచేండి ఓకే అదేంట్రా ను రావట్లేదా లేదురా నాకు చిన్న పని ఉంది రేయ్ చాండోల్ తో కలిసి కలిసి వెళ్తావరా రా లేదురా నేను రాలేను చెప్పేదేనండి మీరు లే లగేజ్ మాకి ఏమా బావున్నావా ఎవర్ కోసం అమ్మా ఎదురు చూస్తున్నా హరి హా హరి ఆహా హరి లేరమ్మా వాడు రాడు నిన్ను తీసుకురమ్మని వాడిని నేనే పంపించా వాడికి రావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు నువ్వు పద సూర్యుడు పడమర ఉదయించును ఇలాంటి గొప్ప అబద్ధం ఇంకోటి చెప్పాలరా మీరు దొంగల్ని బాగా పట్టుకుంటారు బరే అబద్ధం చెప్పారా నువ్వు నీకు ఈ మధ్య బాగా బలిసిందిరా ఎప్పుడు మీరే కదా గెలిచేది తొందరగా ఆడండి సార్ ఇక్కడ వేస్తే కదా ఎవరండి నీ కళకు నా ఎస్తేలా కనపట్టలేదా అది కాదు సార్ హైట్ తక్కువ అని అనుమానించుకు ప్రాబ్లం ఏంటో తొందరగా చెప్పు ఇక్కడ పెద్ద టెస్ట్ జరుగుతుంది సార్ ఈ ఊర్లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారండి కిడ్నాప్ సార్ ఇదే సార్ అవును దిగండి సార్ జీప్ రివర్సల్ పోనవరా ఎందుకు సార్ పారిపోవడానికి రా పారిపోయే దొంగలు సార్ మనం కాదు అసలు ఏంటి సార్ ఇదంతా నేను ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను మీరు అసలు నిజంగా పోలీసులా కనిపెట్టేశారన్నమాట ఏంట్రా ఆయన కనిపెట్టింది అదే మీరు రికమెండేషన్ క్యాండిడేట్ అని ఆ మాట ఆయన అన్నాడా అనలేదు అంటాడేమని డౌట్ ఏంటి నీ డౌట్ అవును నేను రికమెండేషన్ క్యాండిడేట్నే బాబు నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడే అర్థమైంది ఇలాంటి దాంట్లో దేంట్లోనే ఇరికిస్తావని ఇప్పుడు దీంట్లో నేను ఏలెడితే దుర్గాదేవి గారిని నక్సలైట్స్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తాడు ఎదురు కాల్పుల్లో చచ్చి ఊరుకుంటాను సార్ అది కాదు నేను చెప్పేది ఏంటి అమ్మగారు అదేనండి బండి ట్రబుల్ ఇస్తాను ఏంటండి ఎందుకు అని చూసి అలా కంగారు పడిపోతున్నారు కిడ్నాప్ చేసింది ఈవిడే కిడ్నాప్ ఎవరు బాబు నువ్వు నేను ఎవరా కనీసం చందన అంటే ఎవరు తెలుసా చందన ఎవరు బాబు ఇవి టోటల్ ఫ్రాడ్ లా ఉంది చంద్రని అమ్మని స్విట్జర్లాండ్ నుంచి ఇండియా తీసుకొచ్చి ఆవిడకి అప్పు చెప్తే నాకు 10 లక్షలు ఇస్తానండి నేను చంద్రని తీసుకొచ్చి ఎస్ఐ గారు మీకేమనిపిస్తుందో గానీ నాకు మాత్రం పాపం తన పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చాడేమో అని అనిపిస్తుంది మీకు అలా అనిపిస్తే
నాకు కూడా అలాగే అనిపిస్తుంది అమ్మగారు సార్ ఇప్పుడు అమ్మ ఇంట్లోనే ఉంది మీరు కాల్చే వెళ్ళి వెతకండి దొరకకపోతే అప్పుడు నేను నిజంగానే పిచ్చొన్నని ఒప్పుకుంటాను ప్లీజ్ సార్ అంత ఖచ్చితంగా చెప్తున్నాడు మీరు లోపలికి వెళ్ళి వెతకండి ఆ అబ్బాయిని కూడా తీసుకెళ్ళండి ఎందుకండి అమ్మగారు అది పరవాలేదండి భలే వారే వెళ్ళండి బాబు నువ్వు వెళ్ళు సరే మీ ఇష్టం అమ్మ నువ్వు వెళ్ళవా వెళ్ళు బాబు వెళ్ళు నువ్వు కూడా వెళ్ళరా సరే సరే చంద్ర ఏం బాబు అమ్మాయి దొరికిందా సార్ జసేకర్ కావాలంటే ఆవిడ నాన్నగారిని అడగండి నేను డబ్బులు తీసుకున్నప్పుడు ఆయన ఉన్నారు ఏమండి మీరని చెప్పండి వాడా వాడు పాలేరు నీకు పోలీసులు భయపడ్డంత మాత్రం ఊరుకుంటా అనుకుంటావా ఈ ఊరి ఎమ్మెల్యే ఎంపీలకి కంప్లైంట్ ఇస్తాను ఇతనే ఏరియా ఎంపీ ఆడేదో కంప్లైంట్ ఇస్తానంత రాసుకో చందన కోసం నన్ను పావులా వాడుకున్నావు కదా తను లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళం దొరకదేవి ఇంత వరకు ఎవ్వడు నన్ను పేరు పెట్టి పిలవలేదురా నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తావా తమ్ముడు चूसान अम्मा चेपे निम्स अम्मा सर अद अम्मा इंटर।